మనందరికీ ఇప్పుడు జపాన్ ఒక వెల్ డెవలప్డ్ కంట్రీ అనే తెలుసు కానీ దాని వెనుకాల ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసిందో చాలా తక్కువ మందికి తెలుసు ఒక్క హిరోషిమా నాగసాకి అటాక్ మాత్రమే కాదు ఇంకా ఎన్నో ఎర్త్క్వేక్స్ సునామీస్ ఇలాంటి ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు ఓల్డ్ వార్ తర్వాత జపాన్ ఎకానమీలో వన్ బై త్రీ పార్ట్ని లాస్ అయింది అప్పుడు గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ని ఫాలో అయ్యి రికవర్ చేయగలిగింది ముందుగా ఇంక్లైనడ్ ప్రొడక్షన్ మోడ్ని యూజ్ చేసి రా మెటీరియల్ ప్రొడక్షన్ లైక్ కాటన్ స్టీల్ కోల్ లాంటి వాటిని ముందుకంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేసేలా చేసింది జపనీస్ కంపెనీస్ డెవలప్మెంట్ కోసం అప్పటి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్వారా లోకల్ కంపెనీస్కి లోన్స్ వచ్చేలా చేశారు దీనితో అవి మళ్ళీ రైజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అండ్ అదే టైంలో అన్ని కంపెనీస్ లోన్స్ వల్ల బ్యాంక్ ఆఫ్ జపాన్ పైన డిపెండ్ అయ్యాయి దానివల్ల ఇక్కడ ఒక కంపెనీ షేర్స్ ఇంకొక కంపెనీ కొనడం స్టార్ట్ చేశాయి ఇలా అవ్వడం వల్ల ఫారిన్ కంపెనీస్కి ఛాన్సే లేకుండా పోయింది దీనినే మోనోపోలి కూడా అంటారు అండ్ పిఎం ఇక్కడ జనాలు ఎక్కువ ఖర్చు చేస్తే ఎక్కువ ప్రోడక్ట్స్ కొనుగోలు అవుతాయని కొన్ని ప్రైవేట్ కంపెనీ ప్రొడక్ట్స్ మీద ట్యాక్స్ని తీసేసింది దాంతో ప్రొడక్షన్ని పెంచారు అలానే జపాన్ ప్రాఫిట్స్ రావడం జరిగింది అండ్ వచ్చిన ఆ ప్రాఫిట్స్ని జపాన్ వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇన్వెస్ట్ చేసింది కంట్రీ డెవలప్మెంట్లో గవర్నమెంట్ రోల్ ఎంతైతే ఉంటుందో అక్కడ ప్రజల రోల్ కూడా అంతే ఉంది జపాన్లో ఏ ప్లేస్కి వెళ్ళినా లైక్ వర్క్ ఏరియాస్ స్కూల్స్ ఈవెన్ రోడ్స్ దగ్గర కూడా ప్రతి సిటిజన్ చాలా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు జపాన్లో టాయిలెట్స్ దగ్గర నుండి బుల్లెట్ ట్రైన్ వరకు అన్నీ చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి దీనికి కారణం జపాన్లో ఎడ్యుకేషన్ సిస్టమే జపాన్ లిటరసీ రేట్ నైంటీ నైన్ పర్సెంట్ అండ్ వాళ్ళ టీచింగ్ మెథడ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ క్వాలిటీస్ అన్నీ వాళ్ళకి పుట్టినప్పటి నుండి ఏమీ రాలేదు దీని వెనుక వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ రోల్ ఎంతగానో ఉంది చిన్నప్పటి నుండే వాళ్ళకి డిసిప్లిన్తో ఉండటం నేర్పిస్తారు మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పన జపనీస్ స్కూల్స్లో జేనిటర్స్ ఉండరు ఎందుకంటే ఆ స్కూల్స్లో స్టాఫ్ అండ్ స్టూడెంట్సే మొత్తం క్లీనింగ్ చేస్తారు చెప్పాలంటే అక్కడ స్కూల్స్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతారు ఎలా అంటే ఒక స్టూడెంట్ అక్కడ టీచర్ చెప్పింది చెప్పినట్టు చేయాలి అందుకే అలాంటి డిసిప్లిన్ని మెయింటైన్ చేయగలుగుతున్నారు చిన్నప్పటి నుంచే రెస్పాన్సిబిలిటీస్ తెలిసేలా చెప్పడంలో తప్పులేదని నా నమ్మకం అలాగే జపాన్ ఒక సేఫెస్ట్ కంట్రీ అని కూడా చెప్పచ్చు ఎందుకంటే అక్కడ క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువ ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఇవాటి వీడియో ఈ వీడియో మీకు కొంచెం యూస్ఫుల్ అనిపించిన లైక్ చేయండి మీరు మాకు ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి